Hi students, so in the previous classes I have discussed with the final accounts ma, final accounts pro forma, trading P&L and balance sheet we have discussed, and even adjustments also we have discussed. So today I'm going to do the problems. These problems mainly are related to the intermediate students. Why? Because on the first on 1st November they have a commerce subject, so regarding nothing but keeping in mind that they have exam on 1st November. So that's why I'm going to in this class I'm going to discuss the 20 marks questions, 20 marks question final accounts problem over there. It is totally related to the intermediate students only. It's totally related to the intermediate students, and those students, even for degree students, those are of non CEC background students also, CEC and MEC background students also, nothing but non commerce background students also, it will be useful for them. Okay, presently those who have joined for the BCom first year. Okay, వినండి అమ్మ, ప్రీవియస్ క్లాసెస్లో నేను ఏం అప్లోడ్ చేశాను అంటే ఫైనల్ అకౌంట్స్ ప్రొఫార్మర్స్, ట్రేడింగ్ పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మర్స్ అప్లోడ్ చేశాను, ప్లస్ అడ్జస్ట్మెంట్స్ కూడా డిస్కస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మెయిన్లీ ఏంటి అంటే 1st నవంబర్కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్ కామర్స్ ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో 20 మార్క్స్ ప్రాబ్లమ్, మెయిన్లీ 20 మార్క్స్ క్వశ్చన్. ఓకే, 20 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఆఫ్టర్ డిలీటింగ్ 30% సిలబస్, ఓకే, ఆఫ్టర్ డిలీటింగ్ 30% సిలబస్ మెయిన్లీ యూ హ్యావ్ ఓన్లీ 5 అడ్జస్ట్మెంట్స్, యూ హ్యావ్ ఓన్లీ 5 అడ్జస్ట్మెంట్స్. సో బేసింగ్ ఆన్ దోస్ 5 అడ్జస్ట్మెంట్స్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ది ప్రాబ్లమ్స్ ఫర్ యూ. ఓకేనా, సో లిసన్ కేర్ఫుల్లీ మా. సో ఫ్రమ్ దిస్ ఇస్ ఫ్రమ్ తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్. సో ఫస్ట్ క్వశ్చన్ యూసీ, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సతీష్ ట్రేడర్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st మార్చ్ 2018 హీ హాస్ గివెన్. సో హియర్ వాట్ హీ హాస్ గివెన్ మా, ట్రయల్ బ్యాలెన్స్ హీ హాస్ గివెన్, ఓకే, డెబిట్ బ్యాలెన్సెస్ హీ హాస్ గివెన్, క్రెడిట్ బ్యాలెన్సెస్ హీ హాస్ గివెన్, అండ్ విత్ దట్ ఈవెన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఫస్ట్ సీ ది ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, బై సీయింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ దట్ విచ్ ఐటమ్ విల్ అపియర్ విచ్ సైడ్, వెదర్ ఇట్ విల్ అపియర్ ఇన్ ట్రేడింగ్ ఆర్ పిఎన్ఎల్ ఆర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ట్రయల్ బ్యాలెన్స్. బిఫోర్ అడ్జస్ట్మెంట్ లెటర్ డిస్కస్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ డిస్కస్ చేద్దామమ్మ. ఓకే, ఏ ఐటమ్ ఎక్కడ అపియర్ అవుతుంది, అది ట్రేడింగ్లో అపియర్ అవుతుందా, పిఎన్ఎల్ అపియర్ అవుతుందా, బ్యాలెన్స్ షీట్ అపియర్ అవుతుందా, ఎక్కడ అపియర్ అవుతుంది అనేది ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం క్వశ్చన్ చూసి. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఈ టాపిక్ వినే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి, ప్రొఫార్మర్స్ చదువుకోవాలి. ఓకే, బిఫోర్ లిజనింగ్ దిస్ టాపిక్ దిస్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ ది ప్రొఫార్మర్స్, ట్రేడింగ్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మర్స్. ఓకే, నవ్ యూ సీ, సో ఓపెనింగ్ స్టాక్ హీ హాస్ గివెన్, ఓపెనింగ్ స్టాక్ విల్ అపియర్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్, క్యాష్ ఎట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అసెట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, రిటర్న్స్ హీ హాస్ గివెన్. ఓకే, దీస్ రిటర్న్స్, ఇఫ్ రిటర్న్స్ ఆర్ గివెన్ ఇన్ డెబిట్ బ్యాలెన్సెస్, సో దీస్ ఆర్ సేల్స్ రిటర్న్స్, ఫ్రమ్ సేల్స్ యూ హ్యావ్ టు డిడక్ట్, ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ టు డిడక్ట్, ఫ్రమ్ సేల్స్ యూ హ్యావ్ టు డిడక్ట్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, క్యారేజ్ అవుట్వర్డ్స్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇన్వెస్ట్మెంట్స్ అసెట్స్, పేటెంట్స్ అసెట్స్, సాలరీస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, సో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే, లీగల్ ఎక్స్పెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇన్సూరెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ వీ హ్యావ్ టు డిడక్ట్ ఇట్ ఫ్రమ్ క్యాపిటల్. ఓకే, డెటాస్ అసెట్, డిస్కౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, మెషినరీ అసెట్. ఓకే, సో డిస్కౌంట్ ఈస్ గివెన్ ఇన్ డెబిట్ సైడ్, సో ఇట్ ఈస్ డిస్కౌంట్ అలౌడ్ మా, సో డిస్కౌంట్ అలౌడ్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఫ్రమ్ దిస్ సేల్స్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు డిడక్ట్ దీస్ రిటర్న్స్ మా, హియర్ ఆల్సో హీ హాస్ గివెన్ రిటర్న్స్. ఓకే, ఫ్రమ్ పర్చేసెస్ యూ హ్యావ్ టు డిడక్ట్ దీస్ రిటర్న్స్, ఫ్రమ్ పర్చేసెస్ యూ హ్యావ్ టు డిడక్ట్ దీస్ రిటర్న్స్. క్యాపిటల్ ఓకే బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ, క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ. సో డిస్కౌంట్, సో డిస్కౌంట్ హీస్ గివెన్ ఇన్ క్రెడిట్ బ్యాలెన్సెస్, సో ఇఫ్ డిస్కౌంట్ ఈస్ గివెన్ ఇన్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇట్ విల్ అపియర్ ఇన్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్, దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇఫ్ డిస్కౌంట్ ఈస్ గివెన్ ఇన్ క్రెడిట్ సైడ్ ఇట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇట్ విల్ అపియర్ ఇన్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, ఆల్ ది నథింగ్ బట్ ట్రయల్ బ్యాలెన్స్ వీ హ్యావ్ సీన్ నా, నౌ గో టు ది అడ్జస్ట్మెంట్స్. ఓకే, సి క్లోజింగ్ స్టాక్ హీ హాస్ గివెన్. ఓకే, ఆల్ క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ సీమా
first of all, doing this sums, you have to go through the adjustments, mainly 5 adjustments. For intermediate students, we have only 5 adjustments, that is closing stock, outstanding expenses, depreciation, prepaid expenses, and prepaid expenses and bad debts. Only 5 adjustments you have for your syllabus, that is nothing but for exam point of view, you have only 5 adjustments. Okay, so these 5 adjustments compulsory you have to learn. What are those 5 adjustments? Mark closing stock, outstanding expenses, prepaid expenses, depreciation, bad debts. Okay, with so compulsory you have to learn these 5 adjustments. So first, what he has given, once you see ma, closing stock he has given. So closing stock, it will appear 2 times. Outstanding stationery, each and every adjustment will appear 2 times. Outstanding stationery, depreciation on machinery 10% he has given, bad debts, prepaid wages. So these are the adjustments what he has given. Okay, now what we have to do, first of all we will calculate those adjustments. We will calculate those adjustments. Okay, so what is the first adjustment he has given? First adjustment he has given closing stock. So I am discussing about the adjustments over here, so listen carefully. Okay, closing stock. So first adjustment is regarding closing stock. Okay, closing stock, how much he has given? 2100 he has given. So 2100 closing stock he has. So each and every adjustment is dual effect. So 2100, first you have to take it in trading account. Okay, credit side, where you have to take? Trading account, credit side you have to take. Next time it will appear in balance sheet asset side. It will appear in balance sheet asset side. Okay, so once again I will repeat it, closing stock, trading account, credit side you have to take, and next time balance sheet asset side you have to take. Next, coming to the second adjustment. Second adjustment, what he has given? Outstanding stationery. Outstanding stationery. Okay, so outstanding stationery, how much he has given? 600 rupees he has given. So outstanding stationery means outstanding expenses still we have to pay. So already printing and stationery is how much, once you see here in the question. Okay, once you see the question, in the question printing and stationery 1400 he has, this is already paid amount. This 1400 is already paid. Still how much we have to pay? 600 we have to pay. So this 600 we have to add to printing and stationery. Okay, 600 is there na? 600, where we have to take? We have to take it in P&L account. Okay, debit side. P&L account, debit side. We have to add it to printing and stationery. Okay, what we have to do? We have to add. Okay, next time what we have to do? We have to take it in balance sheet liabilities. Balance sheet liability side we have to take. Okay, balance sheet liability side we have to take it. Clear? Okay. I think so it is clear. So outstanding stationery, outstanding salaries, okay, any outstanding expenses there, what we have to do, we have to add it to the concerned item in P&L account debit side, and next time we have to take it in balance sheet liabilities. Okay, next, coming to the third adjustment. Third adjustment, what he has given, once you see here, depreciation on machinery 10% he has given. Depreciation on machinery, how much he has given? 10% he has given. Okay, nothing but on machinery we have to calculate the depreciation. So depreciation on machinery, depreciation on machinery. So now machinery value is how much, once you see here? So machinery value is 6000. Machinery value is how much? 6000 is an asset. So on this machinery you have to calculate 10% depreciation. You need to calculate 10%. So see, 6000 into 10% means 10 by 100. 6000 into 10 by 100, 000 cancel. So now how much it is? Depreciation is 600. Depreciation is how much? 600. Now this 600, where we have to take? Once you see, first you have to take it in P&L account debit side. Directly 600 you need to take it in P&L account debit side. Next time balance sheet, balance sheet asset. So what you have to do? You have to deduct. You have to deduct from machinery. Balance sheet asset side we have to deduct from machinery, nothing but we have to minus it from machinery. Okay, so depreciation 600 rupees we have to deduct from machinery amount. Depreciation 600 we have to deduct it from machinery amount. Okay, that is the third adjustment. Okay, once you see my depreciation on machinery, what we have done, actually machinery value is 6000. 6000 into 10% is equal to how much? 600. Okay, this 600 first you have to take it in P&L account debit side. Next, balance sheet asset we have to deduct it from machinery. We have to deduct it from machinery. Okay, that is the third adjustment. Next, coming to the fourth adjustment. What is the fourth adjustment he has given? Bad debts. Fourth adjustment, what he has given? So bad debts he has given. So
bad debts ima bad debts adjustment is very important. So bad debts in adjustment, it is the, bad debts is there only in adjustment, it is not there in trial balance. Once you see this side, so bad debts is not there in trial balance, so it is there only in adjustment. If bad debts given in adjustment, if bad debts is given only in adjustment, then in that case what we have to do, first we have to take it in P&L account debit side. You have to take the 500 in P&L account debit side. Next, balance sheet asset side. Balance sheet asset side, you have to deduct it from debtors, minus it from debtors. From debtors you have to minus this 500. Okay, listen ma, if bad debts is there only in adjustment, only in adjustment, then what we have to do, 500 we have to take it in P&L account debit side, and next balance sheet asset side we have to deduct it from debtors. Next, coming to the fifth adjustment. So fifth adjustment, what he has given, once you see, prepaid wages he has given. What he has given? Prepaid wages. Okay, see, prepaid wages. Prepaid wages means before itself we have paid. So prepaid wages, how much he has given ma? In the question, 500 he has given. How much prepaid wages is? 500. So now prepaid wages or prepaid expenses. Prepaid wages or prepaid expenses. Now what we have to do, once you see, prepaid wages, wages actually it will appear in trading account. Wages, where it will appear ma? It will be appearing in trading account. So trading account debit side, you have to, what you have to do, trading account debit side, minus from wages, minus from wages. Before itself we have paid na, so we have to deduct it from wages. Any prepaid expenses, what we have to do, we have to deduct from the concerned item. So in trading account, wages will appear in trading account, so trading account debit side we have to deduct prepaid expenses, nothing but prepaid wages, we have to deduct 500. Next time it will appear in balance sheet. Okay, where it will appear? It will appear in balance sheet asset side. Okay, 500 you have to take it in balance sheet asset side. So these are the five adjustments as per your, after deleting your syllabus, you have only these five adjustments. As per the exam point of view, you have only these five adjustments. First is closing stock, outstanding stationery, depreciation on machinery, bad debts and prepaid wages. Okay, these five adjustments you have. Clear, I think so. So I think adjustments are clear for you, and now we are going to start with the problem. Okay, 20 marks question, how we have to do. Okay, so first see ma. Okay, first you see here, trading and P&L account of Satish Traders for the year ended 31st March 2018. So trading and P&L account of Satish Traders for the year ended 31st March 2018. Particulars, inner amount column, outer amount column. Particulars, inner amount column, outer amount column. In inner amount column, we will, if suppose any additions, subtractions are there, those we will do in this inner amount column, and leftover amount will take it in outer. Okay, so this is debit and this is credit side. This is debit and this is credit side. Now you see, first of all, we will do with the trading account. We will start with the trading account. Okay, so once you see the question over there, so see ma, before doing this problem, first of all, you have to be, you should be perfect with the pro forma. You should be perfect with the pro forma only. Okay, so first, what is there? Opening stock is there. What is there ma? First, opening stock. Okay, so opening stock, we have to take it in trading account debit side. To opening stock. To opening stock. Okay, directly how much it is? 1000. Okay, next coming to the, what he has next, first of all, I am saying only for prepare, nothing but only here we have to prepare the trading account. First, I will take only the items which are related to the trading. Okay, next, two purchases. Next, two purchases. So purchases, here we have a returns. In case of purchases, we have returns. So purchases, you take it in inner column, 11,000. Purchase, take it in inner column, 11,000. From that, minus returns. Return outwards, okay, or returns is given in credit side. You have to think it is a purchase returns. Okay, na? So my 11,000 minus 800. 11,000 minus 800. So leftover amount is how much ma? 10,200. After that, what we have? Wages. We have two wages. Okay, two wages. So for wages, we have adjustment na? So take the amount in inner column. So wages is how much? 3000 minus prepaid wages. Minus prepaid wages. So prepaid wages is how much? Prepaid wages already is there adjustment, 500. So prepaid wages is 500. So 2500. How much it is? 2500. Next, what we have? To carriage inverse. Carriage
inverse. So carriage inverse is how much? 1000 rupees directly taken in outer column. Okay, carriage outwards means that appear in PNL, investment asset, patents asset, salaries PNL, legal expenses PNL, insurance PNL, drawings liability, debtors asset, discount PNL, printing and stationery PNL, machinery asset. So here we doesn't have any items which regarding of the okay regarding trading. Now you see the credit side. Credit side, what we have once you see sales is there. Okay, sales is there. Next, sales, which side we have to take trading account? Credit side, buy sales. Okay, sales is how much? 20,000. Sales is how much? 20,000. Take it in inner column. Why? Because we have a returns over there. What we have a returns over there. So sales returns. Sales returns is how much you see here? 1000. Sales returns is how much? 1000. So 1000. Okay, deduct it. Okay, 20,000 minus 1000. So how much you will be getting over there? 19,000. Okay, next what we have? Nothing is left over. Now go to the adjustments. In adjustments, what I have said, my closing stock will appear in trading account credit side. I have said by closing stock. By closing stock. Okay, so closing stock, how much he has given in the question? 2100. Closing stock is how much he has given? 2100 he has given. So regarding trading, all the items we have taken here. Once you see here, okay, regarding trading account, all the things we have taken: opening stock, purchases, wages, prepaid wages. Prepaid wages we have deducted, carriage inverse, sales returns we have deducted, and closing stock we have taken. Okay, now what we have to do here? We have to total it. What we have to do? We have to total it, ma'am. So first you see which side more, first you calculate it. Okay, so once you see here, here it is 19,000 and here it is how much? It is 2100 he has given. See, ma'am, here 19,000 plus 2100. 19,000 plus 2100 is how much, ma'am? Here 21,100. So here credit side is more. 21,100 credit side is more. Once you see here, so 19,000 plus 2100. So by totaling it, 21,100 credit side is more. So what about debit side? Debit side, you see 1,000 plus 1,000 is 4,500 plus 10,200 is how much? 14,700. So debit side is 14,700. Debit side is how much? 14,700 and credit side is 21,100. So the difference, nothing but the balance figure, the difference what we got, that is two gross profit. Okay, to gross profit. So 21,100 minus 14,700. So 6,400 is gross profit. 6,400 is gross profit. This is balance figure, and this should be transferred to PNL account. This should be transferred to where, ma? Transferred to PNL account. This gross profit we have to transfer to PNL account. Or we got the gross profit. Man, gross profit etla vachindi chudandi amma. క్రెడిట్ సైడ్ టోటల్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, 21,100 ఉంది. సో రెండు ఏదైతే ఎక్కువ ఉందో అది రెండు సైడ్లో వేసేసాను. 21,100 దాంట్లో నుంచి ఈ అన్ని మైనస్ చేయండి. 1,000, 10,200, 2,500, 1,000. సో మైనస్ చేస్తే మనకి 6,400 బ్యాలెన్స్ ఫిగర్ వచ్చింది. అది గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, నౌ దిస్ గ్రాస్ ప్రాఫిట్ వీ హ్యావ్ టు బ్రింగ్ టు హియర్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ది పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, బై గ్రాస్ ప్రాఫిట్, బై గ్రాస్ ప్రాఫిట్. ఓకే, okay, here it is carried down and here it is brought down. Okay, so gross profit how much? It is 6,400. This gross profit we are transferred to PNL account. So now we are going to do the PNL account. Okay, so regarding PNL account, once you see the question over here, so what we have to take it in PNL account? Once you see all indirect expenses we will take in PNL account, ma'am. First, what is there? Carriage outwards. What is there here? Carriage outwards. Okay, see the question over there. So what I am taking, once you see here, so carriage outwards, two carriage outwards. So carriage outwards, how much it is? 500. Carriage outwards is 500. Okay, next, two salaries. Two salaries. Salaries is how much? 1,300. Next, two legal expenses. Two legal expenses. How much it is? 600. Next, two insurance. So regarding insurance, we doesn't have any adjustment. So insurance, 800. Okay. Next,
what is your discount? To discount, 750. Next, to printing and stationery. To printing and stationery. So regarding printing and stationery, we have an adjustment over there. So printing and stationery is how much? 1400. So printing and stationery adjustment is there. Once you see, outstanding stationery is there. So 600, where we have to take P&L account debit side, we have to add it. Next time balance sheet liabilities. Okay, so printing and stationery, how much it is? 600. Add outstanding stationery. Add outstanding stationery. 600. So how much it is? 2000. Okay, so nothing but debit side, debit balances we have taken now. Now see the credit side. In the credit side, what we have only discount we have. What we have only discount we have. This discount we have to take it in P&L account credit side. So buy discount, buy discount. Okay, so discount is how much? 800. Discount is how much? 800. Now once you go through the adjustments over there. So closing stock we have taken in trading, outstanding stationery we have taken, depreciation on machinery. Depreciation on machinery, which side we have to take? We have to take it in P&L account debit side. We have to take, where we have to take? We have to take it in P&L account debit side. Okay, depreciation on machinery we have to take, bad debts we have to take. Okay, these both things we have to take it in P&L account. Okay, see, to depreciation on machinery. To depreciation on machinery, how much it is? To depreciation on machinery, 10% we have done, 600. Next, to bad debts. So bad debts is how much? 500. So adjustments also we have taken. Now we have to add. Okay, separately we add the debit side, credit side and debit side ma. Separate the debit side, credit side from the add chain. Children, okay, sorry, man, I'm just going to join them. Carriage outwards we have taken, salaries, legal expenses, insurance, discount, printing and stationery, depreciation on machinery, bad debts we have taken, gross profit. Okay, gross profit nothing but from trading account balance figure what we got, that is a gross profit. That one we have to bring to the P&L account credit side. Next to discount. So all the items we have taken. Now total it. Now what we have to do? We have to do a total. Okay, so once you see, which side is more, first you do the total ma. ఎక్కడ వైపు ఎక్కువ ఉందో ఎక్కడ వైపు తక్కువ ఉందో ఫస్ట్ జాగ్రత్తగా టోటల్ చేసుకోండి. డెబిట్ సపరేట్ టోటల్ చేసుకోండి, క్రెడిట్ సపరేట్ టోటల్ చేసుకోండి. సీమా, సో డెబిట్ సైడ్ ద టోటల్ ఈస్ 7050. ఓకే, డెబిట్ సైడ్ ఇవన్నీ యాడ్ చేయండి అమ్మా. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 7050 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 7050 వస్తుంది. క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే 7200 వస్తుంది. సో ఎటువైపు ఎక్కువ ఉంది మనకి? క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో విచ్ సైడ్ ఈజ్ మోర్? క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్. దట్ ఈస్ 7200. ద బ్యాలెన్స్ లెఫ్ట్ ఓవర్, దట్ ఈస్ నెట్ ప్రాఫిట్. ద బ్యాలెన్స్ వాట్ వీ గాట్. ఓకే, బ్యాలెన్స్ ఏదైతే మనకు వస్తుందో అది నెట్ ప్రాఫిట్. ఓకే, ద బ్యాలెన్స్ వాట్ వీఆర్ గెటింగ్, దట్ బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ నెట్ ప్రాఫిట్. సో 7200 మైనస్ 7050. So this total is 7050. So net profit is how much here? 150. This is a balance figure. This is a balance figure. This net profit we have to add to the capital. We should add to the capital. So ee net profit edaithe manaku vachindo, ee net profit ne em cheyalamma? Capital ki manam add cheyali. Okay, so P&L ardhamaindi anukunta. Next manam chesedi endi? Balance sheet. Okay, next manam calculate chestundi balance sheet. ఓకే, ఫస్ట్ యూ సీ ది లయబిలిటీస్. లయబిలిటీస్ సైడ్ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం చూడండి అమ్మా. క్యాపిటల్ ఫస్ట్ టైం టేకింది క్యాపిటల్. సో క్యాపిటల్ హౌ మచ్ హీ హాస్ గివెన్ ఇన్ ది క్వశ్చన్? 40,000 హీ హాస్ గివెన్. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ డిడక్టింగ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఆర్ దేర్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. సో డిడక్టింగ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఈజ్ హౌ మచ్? 1000. ఓకే, ఆఫ్టర్ డిడక్టింగ్ డ్రాయింగ్స్ హౌ మచ్ ఐ గాట్ హియర్? 39,000 ఐ గాట్. ఓకే, సో ఆఫ్టర్ వర్స్ ఐఎమ్ యాడింగ్ నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ విచ్ వీ గాట్ ఇన్ P&L అకౌంట్. మనకి ఇప్పటిదాకా P&L అకౌంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చింది కదమ్మా, ఆ నెట్ ప్రాఫిట్ మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 150. సో ఆ 150 ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ నౌ ఇట్ ఈస్ హౌ మచ్? 39,150. నౌ స్టిల్ వాట్ ఆర్ లెఫ్ట్ ఓవర్? క్రెడిటార్స్. మనకి ఏమేమి మిగిలిపోయినా చూడండి అమ్మా. క్రెడిటార్స్ 4,250. ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ చూడండి. అబ్జర్వ్ ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్. ఓకే, క్రెడిటార్స్ ఇస్ దేర్ 4,250. ఓకే, అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అడ్జస్ట్మెంట్స్. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. ఓకే, అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఈజ్ హౌ మచ్? 600. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి అయితే మనం అన్నీ తీసేసుకున్నాం.
తర్వాత టోటల్ చేయండి. నెక్స్ట్ అసెట్స్ చూద్దాం, ఒకసారి అసెట్స్ కూడా చూద్దాం. అసెట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్, సో క్యాష్ ఇన్ హ్యాండ్ 6000. క్వశ్చన్ ముందు పెట్టుకొని చేయండి అమ్మ జాగ్రత్తగా. క్యాష్ ఎట్ బ్యాంక్ కొంచెం జాగ్రత్త చేశారంటే 20 మార్క్స్ ఎక్కడ పోవు. క్యాష్ ఎట్ బ్యాంక్ 1500. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ హౌ మచ్, 10000. పేటెన్స్, పేటెన్స్ ఈజ్ హౌ మచ్, 7000. నెక్స్ట్ డ్రాయింగ్స్, సో డ్రాయింగ్స్ ఈజ్ హౌ మచ్, 1000. ఓకే, సారీ, కంగారులో తీసేసుకుంటున్నాం. నాట్ డ్రాయింగ్స్, ఆల్రెడీ వీ హ్యావ్ డిడక్టెడ్ ఇన్ లయబిలిటీ సైడ్, సో వీ షుడ్ నాట్ టేక్ డ్రాయింగ్స్. డెటార్స్, ఓకే, డెటార్స్ ఈజ్ హౌ మచ్, 12000. సో ఇన్ కేస్ ఆఫ్ డెటార్స్ వీ హ్యావ్ అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ బ్యాడ్ డెప్స్ హీ హాస్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్. సో హౌ మచ్ బ్యాడ్ డెప్స్, 500. సో 11500. ఓకే, 12500 మైనస్ 12000 మైనస్ 11500, హౌ మచ్ వీ గాట్ హియర్, 11500. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ దేర్ హియర్, మెషినరీ. ఇంకేముందమ్మా నెక్స్ట్ మనకి, మెషినరీ. సో మెషినరీ ఈజ్ హౌ మచ్, 6000 మైనస్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఈజ్ 600, సో 5400. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అడ్జస్ట్మెంట్స్, అన్నీ తీసేసుకున్నాం అక్కడ నుంచి. అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ 2100, ప్రీపెయిడ్ వేజెస్, ప్రీపెయిడ్ వేజెస్, సో ప్రీపెయిడ్ వేజెస్ ఎంతమ్మా, 500. ఓకే, సి నౌ ఆల్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది ఐటమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది బ్యాలెన్స్ షీట్, ఆల్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ టేకెన్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ ద టోటల్ ఓవర్ దేర్. సీమా, నౌ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ ది టోటల్ బ్యాలెన్స్ షీట్. వీ షుడ్ టోటల్ అండ్ టోటల్ షుడ్ బి ఈక్వల్, బోత్ ది సైడ్స్ వీ షుడ్ గెట్ ఈక్వల్ లయబిలిటీస్ అసెట్స్, రెండు వైపులా మీకు ఈక్వల్ ఆన్సర్ రావాలి. సో ఈ మొత్తం టోటల్ చేయండి. ఈ మొత్తం టోటల్ చేస్తే ఇక్కడ మనకి 44000 వస్తుంది. హియర్ ఆల్సో వీ ఆర్ గెటింగ్ 44000. చూసుకోండి అమ్మ జాగ్రత్తగా. సో హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ 44000. దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇన్ బ్యాలెన్స్ బై డూయింగ్ అ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ ప్రొఫార్మర్స్. ఆఫ్టర్ గెటింగ్ అ ప్రొఫార్మర్స్ దెన్ ఓన్లీ యూ విల్ బీ డూయింగ్ ది ప్రాబ్లమ్. అంటే మీకు ప్రొఫార్మర్స్ వస్తేనే మీరు సమ్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, దట్ ఈస్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఓకే, ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే.